ఇంద్రియాలు విషయాల వైపు పరుగులు పెట్టేస్తూ ఉంటాయి. అవి గుర్రాలు, ఆగమన్నా ఆగవు. ఇంద్రియాణి హయాన్యాహు బుద్ధించ సారథిం విద్ధి అన్నారు భగవద్గీతలో. బుద్ధిని ఉపయోగించి ఆ ఇంద్రియాలనే గుర్రాల పరుగును పట్టుకోవాలి. దానికోసమే మూడు నామాలు చెప్పారు విష్ణు సహస్రనామాల్లో. ప్రగ్రహం నిగ్రహం వ్యగ్రహ నైక శృంగో గదాగ్రజక అన్నారు. ప్రగ్రహక అంటే పగ్గం, నిగ్రహక అంటే మనసును నిగ్రహించుకోవడం, వ్యగ్రహ అంటే ఏకాగ్రంగా ఒకదాని మీదే దృష్టి పెట్టడం. ప్రగ్రహం నిగ్రహం వ్యగ్రహ పగ్గాలు పెట్టు, గుర్రాలను పట్టుకుని పట్టు అంటే మనసుకు పగ్గాలు పెట్టు. నిగ్రహక గట్టిగా పట్టుకో, ప్రయత్నం చేయి, బలవంతంగా అయినా సరే ప్రయత్నం చేయి. వ్యగ్రహ అది కుదరాలంటే ఏకాగ్రంగా ఒకే నామం మీద కానీ ఒకే రూపం మీద కానీ ఒకే ఆలోచన మీద కానీ దృష్టి పెట్టాలి. రెండు ఆలోచనకి వెళ్ళకూడదు, మళ్ళీ దాక్కురావడమే. మనసుతో ఎప్పుడు దెబ్బలాడకూడదు, అది అది చల్లగా జారుకుంటూ ఉండదు. మనం అంతకంటే చల్లగా వెనక్కి రాకురావడమే అంతే, దెబ్బలాడమనికి రాదు. ఎందుకంటే దెబ్బలాడేది దెబ్బలాడబడేది రెండు, అక్కడ రెండు రెండు పక్షాలు మనస్సే, రెండు మనమే. ఎవరితో దెబ్బలాడతాం, మనతో మనం ఏం దెబ్బలాడతాం? అంతే, చల్లగా అది పక్క వెళ్ళిపోతూ ఉంటుంది మనం జపం చేస్తుంటే. మళ్ళీ చల్లగా అంతే చల్లగా వెనక్కి లాక్కురావడం వేషాలు అయ్యకనే, వేషాలు అయ్యకనే కూడా అనకూడదు అలా లాక్కులు వచ్చేయాలంతే. అలా అలవాటు పడిపోయా కదా ఇంక వెళ్ళదు, ఉండిపోతుంది. అదే దానికి సాధన, అదే ప్రగ్రహం నిగ్రహం వ్యగ్రహ. మూడు నామాలు ఎందుకు వరుసగా చెప్పారు? అలా జాగ్రత్తగా పట్టుకో. అలాగా విశ్వామిత్రుడు పట్టుకోలేకపోయాడు, అందుకని మూడు చోట్ల అతనికి తపోభంగం అయింది. పట్టుకోగలిగినటువంటి హనుమంతుడికి రాముడికి ఆ గుణాతీత స్థితి లభించింది. మనం కూడా అటువంటి ప్రయత్నం చేయాలి, ఆ పంచతన్మాత్రల నుంచి బయటపడాలంటే. ఎందుకంటే ఆ మహాబలం, ఆ ప్రయత్నం ఎలా ఉండాలి అదే ఇక్కడ చెబుతున్నా. మహాబల అంటే సరిగ్గా భగవద్గీతలో చెబుతాడు. ఎందుకంటే విశ్వామిత్రుడు పరాశరుడు లాంటి వాళ్ళు తట్టుకోలేకపోయిన వ్యామోహాన్ని మనం వాటికి మనం తట్టుకోగలమా? విశ్వామిత్ర పరాశర ప్రభృతయో వాతాం ఉపర్ణాశనాహ తేపి స్త్రీ ముఖ పంకజం సరళితం దృష్టివైవ మోహంగతాహ శాల్యన్నం సఘృతం పయోదధియుతం భుంజంతి ఏ మానవాహ తేషాం ఇంద్రియ నిగ్రహం యది భవేత్ వింధ్యప్లవేత్ సాగరే అన్నారు సుభాషితాలు. విశ్వామిత్ర పరాశర ప్రభృతయ, విశ్వామిత్రుడు పరాశరుడు మొదలైన వాళ్ళయ్యా, వాత అంబు పర్ణ అశనాక, వాత గాలి సేవించారు, అంబు నీళ్లు తాగారు, పర్ణ ఆకులు తిని తపస్సు చేశారయ్యా, అన్నం తినలేదయ్యా వాళ్ళు, మినపరొట్టెలును పిజ్జాలు బర్గర్లు పక్కనెట్టు బిర్యానీలును అన్నమే తినలేదయ్యా, ఆకులు తిన్నారు, నీళ్లు తాగారు, గాలి సేవించారయ్యా. వాళ్ళ శరీరంలో ఏ దోషాలు ఉండే అవకాశం ఉంది? తిన్న పదార్థాన్ని బట్టి కదా గుణం వచ్చేది. వాళ్ళు తిన్న పదార్థాలే ఇవ్వయ్యా, ఏమాత్రం దోషం లేని ప్రకృతి సహజమైనటువంటి ఆకులయ్యా, నీళ్ళయ్యా, గాలయ్యా. ఇవాళ్ళలాగా ఆ గాలి ఆ నీళ్లు కలుషితం కాదు కదా, కానీ వాళ్ళ మనస్సులు కలుషితాలయ్యాయి. తేపి స్త్రీముఖ పంకజం సరళితం దృష్టివైవ మోహం గతాహ, అందమైన స్త్రీముఖాన్ని చూడగానే విశ్వామిత్రుడు పడిపోడయ్యా, మేనకను చూడగానే, పల్లె పడుచును చూడగానే, పడవ నడిపే అమ్మాయిని చూడగానే పరాశరుడు అదేమిటో విచిత్రమైన వ్యామోహానికి లోనయ్యాడ. స్వామి నేను మత్స్యగంధిని, నా శరీరమంతా కంపు కొడుతోంది, ఏ రకంగానూ మీకు యోగ్యురాలను కాదు అని ఆ అమ్మాయి చాలా వినయంగా మాట్లాడితే, కావాలని తన తపశ్శక్తి అంతా ఉపయోగించి ఆమెను యోజన గంధిని చేసి మరీ అనుభవించాడయ్యా, ఏమనాలి ఈ వ్యామోహాన్ని?